మన కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ప్రాంగణంలో జగన్నాథ స్వామివారి ఆలయం కూడా మనకి ఇక్కడ ఉంటుందండి. నగరంలో ఉన్నటువంటి ఒక ప్రముఖమైనటువంటి జగన్నాథ స్వామి ఆలయం ఇది. మనం హరిరామ హరి కృష్ణ అని చెప్పి ఇక్కడ ఒక మంత్రం కూడా మనకు కనబడుతుందండి. అలాగే ఇస్కాన్ టెంపుల్స్ తర్వాత ఈ మందిరం అనేది ఇక్కడే మనం చూడగలుగుతున్నాం అన్నమాట. ఆ జగన్నాథ స్వామి మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఆ కర్మన్ ఘాట్లో ప్రధానమైనటువంటి ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం ముగిసిన తర్వాత ఆ జగన్నాథుని కూడా మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు బోర్డు కనిపిస్తూ ఉంటుంది, జగన్నాథ స్వామి ఆలయానికి దారి అని చెప్పి. ఇక్కడ మనకి చక్కటి రావి చెట్టు ఒకటి మనకు కనబడుతుందండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూసారండి, ఆ మూల మంత్రాన్ని మనం పఠించినట్లయితే ఎంతో పుణ్యదాయకమండి. ఆ దేవుని యొక్క పాదాలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇక్కడ మహిమాన్వితమైనటువంటి ఆలయం మన కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అన్నమాట. ఇక్కడ శ్రీరామచంద్రుడు లక్ష్మణ స్వామితో మనకు దర్శనమిస్తారు, ఆ సీతమ్మ తల్లితో. అందరికీ శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సైనింగ్ ఆఫ్ వెంకట్ ఫ్రమ్ కర్మన్ ఘాట్.